ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట క్రీస్తునందు మరలా ఈ టీవీ కార్యక్రమంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు ఈ యొక్క భాగ్యమును అదృష్టమును అనుగ్రహించిన దేవదేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మానదిన ప్రార్థనలో మిమ్మల్ని తప్పక జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచిది. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యములకు వెళ్లే ముందు చిన్న ప్రార్థనతోటి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్ర. ఇప్పుడు నాయన నీ ఎదుట ఉన్నటువంటి నాయన, ఇదిగో నేను నీ దాసుడును దేవ. నా తండ్రి, వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు నాయన నీ యొక్క స్వాచ్ఛ్యమై ఉన్నారు. నీ బిడ్డలను మీరు దీవించండి. నీ దాసుడు ద్వారా మీరు మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి సమయంలో ఈరోజు మన ధ్యాన భాగం నిమిత్తము అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మరి మొదటి పత్రిక 1:15 చదువుకుంటూ ఉన్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమును యోగ్యమైనదిగా ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడయ్యను అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దేనికి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు అని అనేకులు రకరకాలుగా వాళ్ళకు కలిగిన భావాలను తెలియచేస్తూ ఉంటారు. మంచిది. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికి వచ్చాడు అని గనక ఒక ప్రశ్న మనం గనక వేసుకోగలిగితే వాక్యం మనకు సమాధానం చెప్తుంది. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని వాక్యం మనకి మరి పౌలు తిమోతికి వ్రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. నాడు మనం సమాజాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ప్రశ్నను మనం లేవనెత్తినప్పుడు ఈ లోకం మనకు సమాధానం చెప్తుంది, మత మార్పిడి చేయడానికి వచ్చాడని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యం అంటే లేకపోతే క్రీస్తు అంటే మరి గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు రానున్న దినాల్లో, ఇప్పటి దినాల్లో కూడా కుక్కలుగా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. వేతండవాదములు, తర్కవాదములతోటి సువార్తను, సేవకులను కించపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు దేనికి వచ్చాడండి ఈ లోకానికి అని మనం ఆలోచన చేస్తే, పాపులను రక్షించుట కొరకు ఆయన వచ్చాడు. పాపులను రక్షించవలసిన అవసరం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఆయన వచ్చిన కారణాన్ని బట్టి, ఆయన పాపుల దగ్గరకు వచ్చిన విధానాన్ని బట్టి మరి వాళ్ళ జీవితాల్లో ఏమి జరిగాయో మనం ఒకంత బైబిల్ నుంచి ధ్యానం చేద్దాం, చూద్దాం. బైబిల్ గ్రంథములో నుంచి మన యొక్క లేఖన భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే, లూకా సువార్త 19: వ మొదటి నుంచి కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియులారా, ఏం రాయబడి ఉందయ్యా అంటే, ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండు. ఇదిగో సుంకపు బుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు, యేసు ఎవరో చూడగోరని కానీ పుట్టివాడనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం అదేమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో పట్టణంలోకి వచ్చాడు. అక్కడ ఒక వడ్డీ వ్యాపారవేత్త అయినటువంటి జక్కయ్య అన్న ఒక వ్యక్తి ఆ పట్టణంలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి వృత్తి ఏంటయ్యా అంటే, పన్ను వసూలు చేయుట, వడ్డీకి వడ్డీలు వసూలు చేయుట, లేకపోతే చక్రవడ్డీ వ్యాపారం చేయటువంటి వాడు. ప్రభుత్వం తరపు నుంచి, తన తరపు నుంచి అనేకమైనటువంటి ధనాలని ప్రజల దగ్గర నుంచి తీసుకునేటువంటి వాడిగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అలాంటి వాడికి ఒక ఆశ కలిగిందండి. అదేమిటో తెలుసా? యేసు ప్రభువుని చూడాలనే ఆశ. ఆశ కలిగిన వాడు యేసయ్యం కోసం చూడగోడారు, కానీ
జనులు గుంపిగూడి ఉండటం వలన ఆయన చూడలేక మేడి చెట్టు ఎక్కినట్టు మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క జక్కయ్యను చూసి, జక్కయ్య దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చినది అని మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అతని ఇంటికి వచ్చాక జక్కయ్యలో మరి అనేకమైనటువంటి అంతర్భాగమైనటువంటి బాహ్యమైనటువంటి మార్పులు రావటం మనం లేఖనంలో గమనిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే జక్కయ్య మరి అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. జక్కయ్య అన్యాయంగా వసూలు చేసినవి తిరిగి అటువంటి ప్రజలకు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వచ్చాక ఏం జరిగిందయ్యా అని మనం ఆలోచన చేస్తే, అంతకుముందు జక్కయ్య డబ్బు కోసం ఎన్నో కుటుంబాలను, ఎన్నో కాపురాలను, ఎంతోమంది వ్యక్తులను ఏం చేశాడయ్యా అంటే ఈడ్చాడు, కొట్టించాడు, సైనికులకు చేత పన్ను వసూలు చేయించాడు. కటిక దుర్మార్గుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. జక్కయ్య వలన ఎన్నో కాపురాలు, ఎన్నో కుటుంబాలు, కుటుంబ వ్యవస్థలు నాశనమైపోయి ఉండవచ్చు. ఎందుకనంటే తన వృత్తి గనుక, పన్ను వసూలు చేయవాడు గనుక. జక్కయ్య వలన ఎన్నో కుటుంబాల్లో తినటానికి తిండి లేకపోవచ్చు. కారణం ఏంటంటే వసూలు చేసేటువంటి వాడు కఠినత్వం ప్రదర్శించాలి కాబట్టి. జక్కయ్య వలన ఆ పట్టణంలో అనేకులు పస్తులు ఉండవచ్చు, అనేకమైన కుటుంబాలు కూలిపోయి ఉండవచ్చు. బహు దుర్మార్గుడుగా, దుష్టుడుగా, కఠినుడుగా ఆ పట్టణంలో ఒక భయంకరమైన వ్యక్తిగా నివసిస్తున్నటువంటి జక్కయ్య యేసయ్యను చూచిన క్షణాన తన దుష్టత్వాన్ని వదులుకున్నాడు, తన కఠినత్వాన్ని వదులుకున్నాడు. అక్రమంగా, అన్యాయంగా, మరి అన్యాక్రాంతంగా సంపాదించిన సొమ్మంతా కూడా తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడండి జక్కయ్య. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికి వచ్చాడంటే పాపుల కోసం దేనికి వచ్చాడయ్యా అని మనం లేఖనాల్లో పరిశీలన చేస్తే, యేసయ్య జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాక, జక్కయ్య జీవితంలో ప్రవేశించాక అతనులో దుష్టత్వం తొలగిపోయిందండి. ఈరోజు అతను మారాడు. అతను మారిన తర్వాత ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఆయన చేసినటువంటి దుష్టక్రియలకు చెయ్యడు, ఎవరిని వేధించడు, ఎవరిని శోధించడు, ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టడు, స్వాత్వికంగా నడుచుకుంటాడు. ఆయన ఒక్కడ మారటం చేత కొన్ని వందల వేల కుటుంబాలకు నెమ్మది దొరికిందండి. యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికి వచ్చాడయ్యా అంటే ఒక పాపిని రక్షించటానికి. ఎందుకు? పాపం చేసేవాడు వాడు ప్రశాంతంగా ఉన్నాడు, పక్క వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనిగాడు. అందుకే యేసుక్రీస్తును పాపిని మార్చటానికి వచ్చాడు. జక్కయ్య వలన అనేక కాపురాలు, అనేక కుటుంబాలు నెమ్మది సమాధానం లేకుండా చీలిపోయాయి, చెడిపోయాయి. జక్కయ్య మారాక ఆ పట్టణంలో ఆయన వలన కలిగిన అలజడి నెమ్మది నొంది ప్రశాంతంగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు దేనికి వచ్చాడంటే ఒక పాపిని మార్వటానికి. ఎందుకయ్యా అంటే పాపము చేయవాడు పక్క వాళ్ళకి ప్రమాదకారి కాబట్టి ప్రియులారా మారవటానికి వచ్చాడు. నిజంగా ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు వచ్చారు, ఎంతోమంది చరిత్రక ఆధారమైనటువంటి వాళ్ళు వచ్చారు, ఎంతోమంది పూజ్యులు, దేవుళ్ళు, గురువులు, స్వాములు, బాబాలను పెట్టేటువంటి వాళ్ళు అనేకులు వచ్చారు. ఎవరొచ్చి ఏ కాపురాన్ని బాగు చేశారండి, ఎవరొచ్చి ఏ కుటుంబాన్ని బాగు చేశారండి, ఎవరొచ్చి ఏ వ్యవస్థని పాపిని మార్చి నిలబెట్టినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడున్నాడండి ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. నా యేసు దేనికి వచ్చాడంటే పాపిని మార్చటానికి, పాపులను రక్షించటానికి. ఎందుకు ఆ పాపిని రక్షించటం అంటే అతని వల్ల కలిగే నష్టాన్ని నివారించటానికి నా యేసు వచ్చాడు ఈ లోకానికి. ఈరోజు చాలామంది మత శాంతస్థవాదులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారో తెలుసా? సువార్తట చెప్పకూడదట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఊళ్ళోకి బ్యాందీ రావచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఊళ్ళోకి ఎలాంటి అరాచక శక్తులైనా రావచ్చు. ఊళ్ళోకి ఎలాంటి మరి మత్తు పదార్థాలు అమ్మేవాళ్ళైనా రావచ్చు. ఊళ్ళోకి ఎలాంటి అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు రావచ్చు. కానీ సువార్త రాకూడదట. ఎందుకంటే మంచిని ఎవడో ఒప్పుకోడండి ఈరోజు. దానికి తార్కాణమండి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు.
ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా సువార్తను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక త్రాగుబోతుడు మారాలంటే సువార్త కావాలి, ఒక తిరుగుబోతు మారాలంటే సువార్త కావాలి, ఒక వ్యభిచారి లేకపోతే ఒక లోకస్థుడు వ్యసనాలకు బానిసైన వాడు పాపానికి లోనైన వాడు మారాలంటే నా యేసు ఆ గ్రామంలో ఆ పట్టణాల కుటుంబాల్లో అడుగు పెట్టవలసిన వాడై ఉన్నాడు. ఆయన గనక వస్తే ఆ కుటుంబంకే కాదు, ఆ గ్రామానికే కాదు, ఆ దేశానికి కూడా క్షేమము దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన సువార్త ద్వారా పాపిని మార్చాడు. దానికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేనికి వచ్చాడయ్యా అంటే పాపులను రక్షించడానికి. పాపిని రక్షించవలసిన అవసరత ఏమిటయ్యా అంటే వాడిలో ఉన్న దుష్టత్వం తొలగిపోవాలి. అందుకే వాడి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు జక్కీని దర్శించినట్టు మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈనాడు అనేకమైన భక్తులు చేస్తున్నారు. ఎవరి భక్తిని మనం కించపరచకూడదు, ఎవరి యొక్క మత సిద్ధాంతాలను మనం హేళనగా మాట్లాడకూడదు. కానీ నేను అడుగుతూ ఉన్నాను, నీవు చేసే భక్తి వలన నిజంగా నీ కుటుంబంలో నెమ్మది ఉన్నదా? నువ్వు ఆరాధించుతున్న దేవుడు వలన నీ చుట్టుపక్కల వాళ్ళు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారా? నువ్వు ఏ దేవుడిని నమ్ముతేనే ఉండి నీ మనస్సులో నెమ్మది, సమాధానం, శాంతి ఉన్నదా? ఇవే మార్పు అనేది ఉన్నదా? పాపాన్ని విడిచిపెట్టగలుగుతూ ఉన్నావా? పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రభువును వెంబడిస్తే నువ్వు క్రైస్తవుడు అయినా సరే వ్యర్థ క్రైస్తవ్యం చేస్తున్నావు అని మాట గుర్తుపెట్టుకో. ప్రియులారా, దేవుడు లోకానికి దేనికి వచ్చాడు? పాపులను రక్షించడానికి. ఎందుకు? ఆ పాపి ప్రపంచానికి ప్రమాదకారిన సంగతి మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకప్పుడు పాపులుగానే ఉన్నాం. కానీ యేసయ్య మన జీవితాల్లోకి వచ్చాక మనకి నెమ్మది, శాంతి, సమాధానం మనకు అనుగ్రహించాడు. అందుకే మన కుటుంబాల్లో, మన యొక్క వ్యవస్థలో, మనం ఉన్నటువంటి ఆ సర్కిల్లో మనం నెమ్మది ఉండటం వలన వాళ్ళు కూడా నెమ్మది పొందగలుగుతూ ఉన్నారు. నిజమే. ఆలోచించండి, చాలామంది మాట్లాడతారు యేసుక్రీస్తు మతం మార్పు చేయటానికి వచ్చాడు. యేసయ్య వచ్చి జక్కయ్యని మతం మారమని ఎక్కడ కూడా చెప్పలేదు. యేసయ్య వచ్చి నువ్వు బాప్తీసుని తీసుకో, నా మతం తీసుకో అని ఎక్కడ కూడా బైబిల్లో ఆయన బోధించలేదు. ఆయన ఏం చేస్తాడు? అతని మనసును మార్చాడు. వడ్డీలకు వడ్డీలు వసూలు చేసే జక్కయ్య మనసును దేవుడు మార్చాడండి. అతని జీవితాన్ని మార్చాడండి. అతను ఒక్కడ మారటం వల్ల ఆ పట్టణం అంత ప్రశాంతంగా ఉన్నదండి. దేన్ని మార్చడానికి వచ్చాడంటే మనసును మార్చడానికి వచ్చిన వాడు నా యేసుక్రీస్తు. ఈరోజు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు అంట మత బోధకుడట. మతం, బైబిల్లో లేని మతం ఇలకే వచ్చింది నోటికి మతం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మతాన్ని కాదు మార్చడానికి వచ్చింది. పాపులను రక్షించి వాడిని మనస్సును మార్చడానికి నా యేసు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్టు ఒక స్త్రీ కనపడుతూ ఉంది మనకి. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గాన్ని వెళుతూ ఉన్నప్పుడు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఎండవేళ ఆయన దాహం కొని ఉన్నప్పుడు ఒక స్త్రీ అటుగా నుంచి రావటం ప్రభువు చూశాడు. ఆవిడ పేరైతే రాయబడలేదు, కానీ ఆవిడ పేరట మరి ఆ పట్టణం సమరయ పట్టణం కాబట్టి సమర స్త్రీగా బైబిల్లో రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అన్నాడు, ఒక ఇంత నీళ్ళీమని అడిగాడు. ఆవిడ అన్నది, అయ్యా మీరు యూదులు మాతో మాట్లాడరు, మేము సమరలేం అని సంభాషణ ప్రారంభించి వాళ్ళిద్దరు సంభాషణ అలా 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 జరుగుతూ ఉంది. ఆవిడ ఒక విషయాన్ని గ్రహించుకుంది. అదేంటో తెలుసా? నీకు 5 పెరిమిట్లు ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదని ప్రభువు అన్నాడు. అప్పుడు ఆవిడకి అర్థమైంది. ఏమర్థమైందంటే, నేను నన్ను చూడకుండా నేను చేసినవన్నీ చెప్పగలుగుతున్నాడంటే ఈయన ఒక ప్రవక్త అనుకున్నది ముందు. పొరపాటు పడింది. ఈరోజు కూడా చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభు ప్రవక్త అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి పొరపాటులోనే ఉన్నారు. అయితే ప్రియులారా, ఆవిడ చూసి ప్రవక్త అనుకున్నాను, తర్వాత అనుకుంది ఈయన సాక్షాత్తు దేవుడు అని నిర్ణయించుకుంది. నిర్ణయించుకొని ఆవిడ తన జీవితాన్ని, తన పాపపు కుండను, తన పాపం కూడినటువంటి కలశపు కుండను
ఆడ పగలగొట్టేసి లేక విడిచిపెట్టేసి తన జీవితాన్ని మార్చుకొని ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. అనేకులు తాము చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మనం అనుకుంటున్నటువంటి మెస్సయ్యా క్రీస్తు ఇతను కదా అని ఒప్పుకుంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం సమరయ స్త్రీ మారిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆవిడ ఎవరంటే ఒక పాపి. ఆవిడ కోసమే యేసుక్రీస్తు ఆ సుఖారను గ్రామానికి వచ్చాడు. అయితే పిల్లారా, ఆవిడ మారటం ద్వారా ఎవరికి ఉపయోగం అని మనం అనుకోవచ్చు. ఆవిడ వ్యభిచారం చేస్తుందండి, వ్యభిచారం చేసి అనేకులను విటులను ఆకర్షించి తన చూపుల ద్వారా, తన యొక్క సైగల ద్వారా, తన యొక్క ప్రవర్తన ద్వారా అనేకమైనటువంటి పురుషులను లొంగదీసుకొని వారి కలిగినటువంటి బలాన్ని, వాళ్ళ ఉన్నటువంటి ధనాన్ని, వాళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క సంపాదన అంతటిని కూడా కూడగట్టుకుంటుందండి. ఆలోచించండి, ఒక వేశ్యగా జీవిస్తూ ఉన్నది. ఈ వేశ్య దగ్గరికి వచ్చిన ఏ పురుషుడైనా సరే తను పొద్దస్తమానం సంపాదించినా, ఉద్యోగం చేసినా, ఎంత శ్రమించి కూడగట్టుకున్న దాన్ని తీసుకొచ్చి వేశ్యకు ఇస్తారండి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యల గురించి వాళ్ళు ఆలోచించరు. ఎందుకయ్యా అంటే, ఆ వృత్తికి అలవాటు పడ్డవాడు పశువుతో సమానం గనుక, ఆ వృత్తికి అలవాటు పడ్డవాడు మంచివాడు కాదు గనుక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్లాంటి సందర్భమే ఒకనాడు పాప స్త్రీ దగ్గర, యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర పడినప్పుడు ఆవిడ పరిస్థితి కూడా అది. ఆమె పడుపు వృత్తి చేత పాపము చేస్తూ ఉన్నది. ఆ వృత్తి చేసేవాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క ఆ పురుషుల యొక్క పిల్లలకు పెట్టవలసిన ఆహారం, తనకు కొడుకో కూతురుకో ఏమండి, పొద్దుపోయిన దాకా తండ్రి పనిచేసి వస్తుంటే పిల్లలు ఎంతో ఆశతో చూస్తూ ఉంటారు. మా నాన్న ఏమైనా తెస్తాడు, లేకపోతే భార్య అనుకుంటుంది నా భర్త ఏమైనా వేస్తే నా బిడ్డలకు పెట్టుకోవాలని ఎంతో ఆశగానే ఉంటుందండి. అలాంటి డబ్బు తీసుకెళ్ళి వేసి దగ్గర పెట్టి దానితో గడిపోస్తుంటే ఇంట్లో పిల్లల పస్తులు ఉండవలసిన పరిస్థితి అండి. ఈ దరిద్రం ఈనాటిది కాదు, ఆనాటి నుంచి కూడా ఉంది. అయితే అలాంటి ఒక్క స్త్రీ వల్ల ఆ పట్టణంలో ఉన్నటువంటి అనేకమైన పురుషులు, వాళ్ళు పాడైంది కాకుండా వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను వస్త్రానికి, అన్నానికి, మరి వాళ్ళు లోకంలో ఒక మనిషిగా జీవించడానికి ఇవ్వాల్సిన ఇవ్వకపోగా ఆకలితో అలమటించవలసిన పరిస్థితి, అనేక కుటుంబాలు రోడ్డును పడవలసిన పరిస్థితి. ఎంత భయంకరమో ఆలోచించండి. అలాంటి స్త్రీల వల్ల సమాజానికి చేటండి. అలాంటి స్త్రీ యేసు దగ్గరకు వచ్చింది. నా యేసు అంటున్నాడు, నేను ఇచ్చిన జలము నువ్వు తాగాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. ఏంటయ్యా, నీ పాపాన్ని విడిచిపెట్టాలి. అమ్మా, ఇకెన్నడు పాపము చేయకని అక్కడన్నాడు. ఈవిడితో అంటున్నాడు, నువ్వు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే, ఆ దేవుణ్ణి నేనే అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యేసు అడుగడిన తర్వాత ఆ సుఖారను గ్రామంలో ఒక వేశ్య మారిందండి. ఆవిడ మారటం ద్వారా ఏం జరిగిందో తెలుసా? అనేకమైనటువంటి పురుషులు ఆవిడ దగ్గరికి రావటం మానుకున్నారు. వాడు ఏం చేశారో తెలుసా? పొద్దస్తమాన్ని కష్టపడిని తీసుకెళ్లి తన భార్యకి ఇస్తున్నారు, తన బిడ్డలు పెట్టుకుంటున్నారు. ఒక వేశ్య మారటం చేత అనేకమైన వందల వేల కుటుంబాల్లో అనురాగం వచ్చిందండి, ఆత్మీయత పెరిగిందండి, సంతోషం పెరిగిందండి. ఎవరు మారటం చేత? సమరయ స్త్రీ మారటం చేత, పాపపు స్త్రీ మారటం చేత. ఎందుకంటే తన పాప నా వదులుకుంటే 10 కుటుంబాలకి మేలు కలుగుద్దండి. ఎందుకంటే ఈవిడు వాళ్ళ దగ్గర గుంజుకునే డబ్బులు వాళ్ళ కుటుంబానికి నేరుగా వెళ్ళిపోతాయండి. ఇంత మహత్తరమైనటువంటి సంచి కార్యం జరగడానికి కారకులు ఎవరో తెలుసా? నా యేసు అండి. నా యేసు అలాంటి వారిని దర్శించబట్టే వాళ్ళు మారిందే కాక సమాజానికి మేలుకరంగా నా యేసు చేశాడండి. నిజంగా యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి, మా నువ్వు మతం మారమ్మా అని చెప్పలేదండి. అమ్మ నువ్వు మా మతంలోకి రమ్మని అడగలేదండి. చాలామంది అంటున్నారు మత మార్పిడి చేస్తున్నారు అంటారు. అసలు మతం అంటే ఏమిటండి? మతం గురించి ఎక్కడ ఉందండి? ఏ గ్రంథంలో ఉందండి మతాన్ని గురించి? ఎక్కడా లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాజానికి హేయకరంగా, అపవాదికరంగా ఉన్నటువంటి స్త్రీని దేవుడు మార్చాడు. అంతేగాని ఆమెను మతం మారమని నా ఏం చెప్పలే. దేనికోసం వచ్చాడంటే మన తిమోతి పత్రికలో చదువుకున్నాం. నా యేసు దేనికి వచ్చాడంటే పాపులను రక్షించటానికి,
పాపులను రక్షించటానికి ఏం అవసరం అని మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు చాలామంది. ఒక స్త్రీ వల్ల, ఆవిడ చేసే ఆ యొక్క వేశ్య పని వల్ల అనేక కుటుంబాలు ఆకలికి, వస్త్రాలకి, మరి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి స్త్రీని మారిస్తే ఆవిడ వల్ల అనేకమైన కుటుంబాలు మేలును పడతాయండి, చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, నా యేసు సమరయ స్త్రీని మార్చాడు, అనేకమైన కుటుంబాలను ఆయన రక్షించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కళ్ళెదుట అనేకమైన సందర్భాలను చూస్తూ ఉంటాం. మా చర్చిలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకముందు పొద్దస్తమాన పనిచేస్తాడు, సాయంత్రానికి తాగొస్తాడు. తాగొచ్చినటువంటి అతను తన భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, నిద్ర కూడా పోనీయడండి. అలాంటి వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాక యేసయ్య దగ్గరకు వచ్చాక ఈరోజు అతని కుటుంబం ఎలా ఉండదో తెలుసా? పట్టెడు అన్నం వాళ్ళ భార్యాభర్తలు తినగలుగుతున్నారండి. తన పిల్లలకి ఒకంత అన్నం పెట్టగలుగుతున్నారు. మంచి బట్టలు కట్టుకొని తిరగలుగుతూ ఉన్నారండి. ఎందుకో తెలుసా? నా యేసు వచ్చింది అతని మతాన్ని మార్చడానికి కాదు, అతని మనసును మార్చడానికి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తున్నటువంటి నేను ఒకప్పుడు దేవుడిని ఎరగనటువంటి వాడిని. నేను చేసిన వృత్తి ఏమిటో మీకు తెలుసా? చెల్లితే మీరు షాక్ అయిపోతారు. భూత వైద్యం విద్యుత్ చేశాను. నేను గుడి పూజారినండి. నేను మరి మా దగ్గరికి కూడా అనేకులు వచ్చేవాళ్ళు. మా దగ్గరికి భూత వైద్యం చూపించుకోవడానికి బోలుడు మంది వచ్చేవాళ్ళు. దాదాపు నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. తెనాలి ప్రాంతంలోనే మా తాతగారు భూత వైద్య విద్యలో పేరు గడించిన వాడు. వాడి మనవాడిని నేను. మా తాత విడిచిపెట్టినటి కంకణాన నేను కట్టుకొని పుడికి గుడికి పూజారిగా వ్యవహరించేవాడిని. అయితే మా దగ్గరకు కూడా అనేకులు వచ్చేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళమో తెలుసా? మాకు తెలిసిన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు చేసి వాళ్ళ కుటుంబాల్లో లేడిపోయిన అపోహలు సృష్టించి అనేకుల దగ్గర డబ్బులు గుంజుకునేవాళ్ళమండి. ఒకనాడు మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా జీవితాలు అలా ఉన్నాయి. సోది చెప్పేవాళ్ళం, శకునం చెప్పేవాళ్ళం, దాటింపులు చేసేవాళ్ళం, భూత వైద్యం చేసేవాళ్ళం, పాముకి తేళ్ళుకి మంత్రాలు పెట్టేవాళ్ళం, ఎన్నెన్నో చేసేవాళ్ళం. ముందు ముందు రోజుల్లో నా సాక్ష్యాన్ని కూడా మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటన్నిటికీ కూడా మేము సొంకం వసూలు చేసేవాళ్ళం. మా సంపాదన రోజుకు వచ్చేసరికి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా దగ్గరికి అనేకమైన ప్రజలు వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఇంట్లో బాగుండట్లేదు, ఒంట్లో బాగుండట్లేదు, మాకు ఏం బాగుండట్లేదు, ఏమైనా చెప్పగలుగుతారంటే మేము అనేవాళ్ళం. సాయంత్రం రా, నీ ఒంట్లో ఉంది, ఇంట్లో ఉంది, చూపిస్తానని చెప్పేవాళ్ళం. సాయంత్రం వాళ్ళు వచ్చేవాళ్ళు అండి. సాయంత్రం వాళ్ళు వస్తే ఒక తెల్లని పేపర్ చింపుకొని నీ మనసులో నీ ఇష్టం దైవాన్ని తలుసుకోమని చెప్పి సాంబ్రాణి వేసేవాళ్ళం. ఆ నొప్పుడు కుంపల మీద ఈ పేపర్ని పట్టుకోమనేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పేపర్ని అలా పట్టుకునేవాళ్ళు. ఏం జరిగేదో తెలుసండి? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఈ పేపర్ మీద ఒక భయంకరమైన దయ్యపాకారం కనపడేదండి. ఆ భయంకరమైన దయ్యపాకారం కనపడి గడగడగడ వణికిపోయేవాళ్ళు. ఏంటయ్యా ఇది, ఇందాక చూస్తే తెల్లని పేపర్, దీని మీద బొమ్మ ఎలా వచ్చిందని అడిగితే మేము అనేవాళ్ళం అదే నీకు పట్టిందని చెప్పేవాళ్ళం. అయ్యా మరి ఇంత భయంకరంగా ఉన్నటువంటి ఈ బొమ్మలో కలిగిన శక్తి నా మీదకు వస్తుందా అని వాడు భయపడి చచ్చిపోయేవాడు అండి. ఒకటికి రెండు కూడా పోయేవాడు కదండి. ఏం చేయాలంటే 5,000 తీసిరా బాగు చేస్తామని చెప్పేవాళ్ళం. 5,000 అంటే 5,000 ఇంకా 500 ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు, కానీ తగ్గించేవాళ్ళు కదండి. భూత వైద్యులకు ఉన్నంత భవిష్యవ్యం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు విషయం ఏమిటో తెలుసా? ఒక నిమ్మకాయ అంటే మీకు చెప్పకూడదండి, కానీ చెప్తున్నాను. ఎందుకంటే గతంలో నేను చేసినటువంటి పాప పనులు, మరి ఆ యొక్క క్రియలు ఈనాడు నన్ను రక్షించిన నా దేవుడికి మహిమ కలగటానికి నేను చెప్తూ ఉన్నాను. ఒక నిమ్మకాయ సహాయంతో దాని నీళ్ళని పిండి ఒక పేపర్ మీద రాసినా గీసినా కనపడదండి. కాసేపటికి అది ఆరిపోయిన తర్వాత దాన్ని వేడి కలిగిన నొప్పుల ప్రదేశానికి కానీ, వేడి కలిగిన ప్రదేశానికి కానీ ఆ పేపర్ని తీసుకెళ్ళి పెడితే అంతకుముందు రాసింది గీసిందనే దాని మీద ఉద్భవించే గుణం దానికి ఉంటుందండి. మరి ఈ యొక్క ఒక పుస్తకం తీసుకొచ్చి ఆ పుస్తకం నిండా బొమ్మలు గీసి పెట్టేసేవాళ్ళం, శుభ్రంగా ఆరబెట్టేసేవాళ్ళం. మా దగ్గరికి ఏ భక్తులు అన్నారని, వచ్చినోడు వచ్చినట్టు, అయ్యా నాకేం పట్టిందని అంటే ఒక పేపర్ తెచ్చుకో, ఆ పేపర్లో నేను రాసిందో గీసిందో అది ఆరిపోయి ఉంటుంది కదా, అది ఇప్పుడు కనుక ఉద్భవిస్తే అదే నీకు పట్టింది. రూపాయి నిమ్మకాయతో 1,000 సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఒక్క వృత్తి అనుకోబాకండి. మేము అంతరాలు కట్టేవాళ్ళం, తంత్రాలు చూసేవాళ్ళం, సోదులు చెప్పేవాళ్ళం, శకునాలు చెప్పేవాళ్ళం, దాటింపులు చేసేవాళ్ళం, చేతబళ్ళు తిరగట్టేవాళ్ళం.
ప్రియులారా, ఇన్ని క్రియలు చేస్తున్నటువంటి మేము ఒక్క నిమ్మకాయతోటి ఈ విషయం మాకు తెలుసు కానీ మా దగ్గరికి వచ్చే భక్తులకు తెలియదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి పేరు చెప్పి మేము ఆనాడు అంతా ఇంతగా చాలా సంపాదించాం, కానీ మా కుటుంబం ద్వారా చుట్టుపక్కల అనేక మంది ధనాన్ని, వాళ్ళ కుటుంబాలని, మా యొక్క సంపాదనను కోల్పోయారండి. ఈరోజు నేను మారానండి, ఈరోజు నా యేసయ్యని తెలుసుకున్నానండి, నా మోసాన్ని నేను విడిచిపెట్టానండి, యేసు దగ్గరకు నేను వచ్చానండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చేసినటువంటి ప్రాంతాల్లో నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు అబ్బాబ్బా ఎంత మోసం చేసావు, నువ్వు గనక దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే చంపేసేవాళ్ళం అని ఈ రోజు కూడా నాకు మాట్లాడతారండి. అంత ప్రమాదంగా ఉన్నటువంటి నా యొక్క పాపపు జీవితాన్ని నా యేసు మార్చాడండి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అలాగే ఉంటే ఎన్ని కాపురాల్లో, ఎన్ని కుటుంబాల్లో ఉండవలసిన ధనం నా చేతిలో ఉండేదు. ఆలోచించండి, లోకానికి ప్రమాదకారి ఎవరయ్యా అంటే పాకిస్తాన్ కాదండి, పాపండి. నాకు తెలిసి ఈ పాపి వల్లే ప్రపంచానికి ప్రమాదం అండి. ఎందుకంటే వీడు ఒకడిని దోచుకుంటాడు, ఎవరికి నెమ్మది లేకుండా చేస్తాడు. ఒకప్పుడు దోచుకోవటం ఏంటి నాకు తెలుసు, నెమ్మది లేకుండా చేయటం ఏంటి నాకు తెలుసు, కానీ నన్ను నా యేసు మార్చాడండి. ఈరోజు నా జీవితంలో నెమ్మది వచ్చింది, నా దగ్గరున్న నా దేవుని బిడ్డలకు కూడా నెమ్మది ఇవ్వగలిగినటువంటి కృపను నా దేవుడు అనుగ్రహించాడండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యేసు ఈ లోకానికి దేనికి వచ్చాడంటే పాపులను మార్చడానికి వచ్చాడు. ఎవడో నోటుకు వచ్చినట్టు వాగితే సరిపోదండి. మతం అనేది అసలు దాని మనసుకు సంబంధం లేనిది. కాబట్టి ప్రియులారా, నా యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు. అలాంటి నా యేసు విలువని తెలుసుకో, ఆయన దేనికి వచ్చాడో మలుచుకో, ఆయన ఏ కారణం వల్ల ఈ లోకానికి వచ్చాడో గ్రహించుకోవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలను ప్రభువు పేరిట దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిదండి, మరి ఇప్పటివరకు వాక్యం విన్నారు కదా, మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. ఇప్పటివరకు నాయన నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావో నీ బిడ్డలకు వివరించడానికి అయ్యా నా వంతుగా నేను ప్రయత్నం చేసి ఉండగా, పరిశుద్ధాత్మ తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు మాట్లాడండి అయ్యా, నీ విలువను, నీ యొక్క శక్తిని గుర్తెరిగి వాళ్ళు జీవించడానికి కృప చూపండి. మీరే మమ్మల్ని ఆదరించి దీవించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు పేరిట ప్రార్థన చేసి వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది, తప్పక వీక్షించండి. మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్ను బట్టి మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.